పది రోజులు నుంచి నెల్లూరు జిల్లాలో మా పులికేశి కావచ్చు, లోకేశం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలు ముద్దుగా పిలుచుకునే పప్పు కావచ్చు, పాదయాత్ర చేస్తూ, పాదయాత్ర అనే కన్నా కూడా ఒక సాయంకాలం పూట ఒక విహారయాత్ర చేస్తూ జగన్ మోడీ గారిని అలాగే నన్ను కూడా అక్కడక్కడ మాట్లాడటం జరిగింది. అరే పప్పుగా, అసలు నువ్వు పాదయాత్ర అంటరా చేసేది? జగన్ మోడీ గారు పాదయాత్ర చేస్తే పొద్దున 9 గంటలకి బయటకు వస్తే సాయంకాలం 5:30 దాకా నిత్యం మండు టెండలో పాదయాత్ర చేస్తూ ప్రజల్ని కలుపుకోబోయిన పాదయాత్ర నువ్వు చేసేది ఏందిరా? సాయంకాలం 4 గంటలకి బయటికి రావటం, రాత్రి 8, 9 పల్లెటూళ్ళల్లో వాళ్ళేదో జనాలు ఇంకా అన్ని పనులు చేసుకుని 7:30 నిద్రపోయిన తర్వాత జనాలు సంచారం లేని టైంలో అంత కొంతమందిని పోగేసుకొని వాళ్ళతో నడిచేసి పాదయాత్ర చేసేసి నేను పాదయాత్ర చేసేసాను. ఇదిరా నువ్వు చేసే పాదయాత్ర? ఎవడైనా పొద్దున్న నడుస్తాడు, ఇంత మండుటెండల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎండలో ఎండని సైతం లెక్క చేయకుండా, ఎండ వాన అని సైతం లెక్క చేయకుండా నడిచిన ప్రజల కోసం వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా, నువ్వెక్కడా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడే భాషలో ఒక స్పష్టత ఉందిరా? ఒక స్పీచ్ మాట్లాడితే 100 బూతులు ఎత్తుక్కోవచ్చు. పాప ఆడికెళ్ళి వెంకటగిరి ఊరి పేర్లని మర్చిపోరు అవుతున్నావు. కలువ ఆయన పెట్టుకుని కాలువాయి కందలేరు, నీకు ఊర్లు పేరే, నువ్వు పోటీ చేసిన ఊరే మంగళగిరిని మందలగిరి అనే పలికినోడివి. నువ్వు ఫస్ట్ భాషని పదాలని సరిగ్గా ఉచ్చరించి ఫస్ట్ చేయరా. జగన్మోహన్ గారిని పట్టుకొని ఎందెందో ఆయన నెల్లూరు జిల్లాకు వచ్చేసి ఎందెందో మాట్లాడుతూ ఉన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. అనిల్ కుమార్ యాదవ్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశాడు. అనిల్ కుమార్ యాదవ్ హాఫ్ నాలెడ్జ్ అని ఎవరే పప్పుగా, నువ్వు నిజంగా పప్పు కాదు, నేను సూపర్గా అనుకుంటే నువ్వు మగాడి అయితే రా జిల్లాలో ఉన్నావు కదా, టైం ఎప్పుడు చెప్తావు చెప్పు, ప్లేస్ నువ్వే డిసైడ్ చేసుకో, టైం నువ్వే డిసైడ్ చేసుకో, ఎప్పుడు డిసైడ్ చేస్తావు చెప్పు, మన ఇద్దరం చర్చ కూర్చుందాం. గత 5 సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్లో ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు, ఎన్ని కంప్లీట్ చేశారనేది చర్చకు సిద్ధంగా నీకు దమ్ముంటే రారా. కాబట్టి నీ నోటికి వచ్చినట్టు ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు రాష్ట్రం అంతా పాదయాత్ర చేయడం దేవుడు అరుగురా? ఫస్ట్ నువ్వు మందలగిరిలో, నువ్వు మందలగిరిలో పోయి గెలువు, ఊరంతా గెలిచే దేవుడు అరుగు, నీ పరిస్థితి మందలగిరిలో లేదు. కాబట్టి నీకు నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని నీ బతుకి జనాలు వచ్చే పరిస్థితి లేదాడ. ఎంత తోలుకున్నా వాడి ఆయన చూస్తాను సారంగా పప్పుగాడిని అని చెప్పి నా సారంగా వచ్చిన 50 మందికి 100 మందిని తోలుకొని సెల్ఫీలు ఇచ్చుకునే పరిస్థితి నీది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి ఊర్లలో నుంచి వచ్చి కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళ ఇది చెప్పుకునేవాళ్ళు. మీ బతుకు, నీ బతుకు తోలుకునే పరిస్థితి. అందుకే సాయంకాలం 4 గంటలని స్టార్ట్ చేస్తే 6 గంటల తర్వాత జనాలు అవసరం లేదు, చీకటి పడిపోద్ది, ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఆడా పోగు వేసుకొని 200-300 మందితో వాడిని నడక కూడా చూసేవాళ్ళు ఏదో పరిగిస్తున్నట్టుంది, డిగడిగడిగడిగడిగంటే ఇటు ఇటు ఊగత వెళ్ళి 9 గంటలకల్లా పోయి కాళ్ళు ఎత్తేసి పడుకునేసి మళ్ళీ రేపు సాయంకాలం కదా మళ్ళీ మనం పొద్దున్న ఎప్పుడు నిద్రలేస్తామో తెలియదు కదా. ఇదిరా నీ పాదయాత్ర నువ్వా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది? నెల్లూరు జిల్లాలో వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఎవడు బెరికేది లేదురా జిల్లాలో. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త జిల్లాగా 8 సీట్లు, పాత జిల్లా అయితే 10 సీట్లు ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. బాగా కృషి చేయమని చెప్పు. వాళ్ళ ఓటమి ఎట్టా కూడా దేవుడు స్క్రిప్ట్ రాసేసాడు బాగా అర్థమైందా? వెళ్ళిపోయినోడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నా ఓటమి కృషి చేయకుండా నా గెలుపు కృషి చేస్తారా? లేదు కదా. నెల్లూరులో శ్రీధర్ రెడ్డి ఆయన మెహర్బానీ కోసం ఇక్కడే అట్టే చేస్తాడు, రామనారాయణ రెడ్డి మెహర్బానీ కోసం అట్టే చేస్తాడు, నా గెలుపు కృషి చేస్తాడు లేకపోతే నా ఓటమి గెలుపు కృషి చేస్తాడు నేను ఎట్ట అనుకుంటా? ఖచ్చితంగా నా ఆయనకున్న 10 ఓట్లో 2 ఓట్లో నాకు వ్యతిరేకంగా వేయిస్తాడు. దాంట్లో ఏముంది?
అవతలకి వెళ్ళిపోయిన వ్యక్తి నాకు వ్యతిరేకంగా కాకుండా నాకు అనుకూలంగా చేస్తాడని ఎవరు అనుకుంటాడు? అట్టెవరిని అనుకుంటారో నాకు తెలియదు. నేనైతే ఖచ్చితంగా వెన్ ఈజ్ అవుట్ ఈజ్ అవుట్. దట్స్ ఇట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి నన్ను ఆహ్వానించినందుకు యువగళం పాదయాత్ర నెల్లూరు రూరల్లో బాధ్యత తీసుకోమని చెప్పినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి వేద రవిచంద్ర గారికి, మన జిల్లా పరిశీలకులుగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు గారికి, నగర ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా స్వాగతం పలుకుతూ, ఖచ్చితంగా పెద్దలు చంద్రబాబు రెడ్డి గారు చెప్పినట్టు, అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టు అందరం కూడా కలిసికట్టుగా ఒక్క తాటి మీద తెలుగుదేశం పార్టీలో పని చేస్తామని, అదేవిధంగా రాష్ట ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ, ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ, ఏదైతే నారా లోకేష్ గారి యువగళం ఒక ప్రజాగళంలా రాష్టంలో సంచలనం సృష్టిస్తుంది, జనం పోటెత్తుతున్నారు, మారుమూల గ్రామాల్లో సైతం పసి పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల దాకా నారా లోకేష్ గారిని స్వాగతిస్తూ ఉన్నారు. ఇది శుభ సూచకం. అదేవిధంగా నెల్లూరు రూరల్లో పెద్దలు చెప్పిన విధంగా, ముఖ్యంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నా చిరకాల మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారి సూచనలు సలహాలు వారి సహకారం తీసుకుని రూరల్ నియోజకవర్గం నుండే ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త సూచనలు సలహాలు సహకారం తీసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ప్రజల మద్దతుతో అద్భుతంగా నవ్వుతో నవ్వుశత రీతిలో తీర్చిదే విధంగా, అదేవిధంగా భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రకాల కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి సూచనలు సలహాలు తీసుకుని ముందుకు నడుస్తామని చెప్పని, ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన దానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో అటు జిల్లా పార్టీ పెద్దలు పొంగూరు నారాయణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వేద రవిచంద్ర గారు, అబ్దుల్ అజీజ్ గారు, అదే జిల్లా పరిశీలకులు అమర్నాథ్ రెడ్డి గారు, పెద్దలు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడి కార్యకర్త మద్దతుదారుల అందరి ఆశీస్సులు కావాలని చెప్పని, పార్టీలో సుశిక్షితులైన క్రమశిక్షణ కలిగిన అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలుగా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి తెలుగుదేశం పార్టీ గౌరవం పెంచే విధంగా మేమందరం కూడా మనస వాచ కర్మ సిద్ధపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాం.